నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ పోలీస్ సేవలను ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసుల అవసరం ఎంతైనా ఉందని, అందుకు అనుగుణంగా పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించారని అన్నారు. శనివారం నుండి ట్రాఫిక్ సిబ్బంది తమ విధులను నిర్వహిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. రాధా టీఎంటీ స్టీల్ కంపెనీ సహకారంతో 2 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను సమకూర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ తెలుసు, మన జిల్లా ఏర్పడ్డాక మనము ఈ జిల్లా నారాయణపేట జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి, రూరల్ పోలీస్ స్టేషన్ గురించి మనము గవర్నమెంట్కి మనము అప్పీల్ చేసుకున్నాం. అది ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. ఇమీడియట్గా మనకు గవర్నమెంట్ నుంచి తెల్లారి వరకల్లా అన్ని రావు. దానికి ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక లెక్క ఉంటుంది. అది వచ్చే నాడు వచ్చేస్తుంది. కానీ మనకు పెరుగుతున్నటువంటి జనాభా మరి డే బై డే ఎక్స్పాండ్ అవుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, మనకు ట్రాఫిక్ వింగ్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. మరి ప్రజలు కోరుకుంటారు కొంచెం ట్రాఫిక్ పోలీసులు ఉండాలి నారాయణపేటలో, హెడ్ క్వార్టర్లో. మనకు కొన్ని పెద్ద పెద్ద చౌరస్తాలు ఉన్నాయి. ఈ రోడ్డు గతంలో కంటే ఇప్పుడు బాగా కొంచెం టౌన్ డెవలప్మెంట్ అయ్యి రోడ్లు పెద్దగైనాయి, డివైడర్లు అయిపోయినాయి, చౌరస్తాలు అయిపోయినాయి. దానివల్ల కొంత ట్రాఫిక్ జామ్ కావటము, మరి యాక్సిడెంట్లు జరగటము, ట్రిపుల్ రైడింగ్ పోవటము, నలుగురు కలిసి పోవటము, హెల్మెట్ లేకుండా జర్నీ చేయటము, ఓవర్ స్పీడ్ పోవటము, మైనర్ పిల్లలు మరి డ్రైవింగ్ చేయటము, యాక్సిడెంట్లకు గురై చనిపోవటము లేదా గాయాలయ్యి ఇంజూర్డ్ కావటం, ఇవన్నీ కూడా మనము గత కాలంగా చూస్తున్నాం. దానికి మనము జిల్లా పోలీస్ శాఖ తరఫున మరి కొంత ఇనిషియేటివ్ తీసుకొని మనకు పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకు టైం పడుతుంది. కాబట్టి మన జిల్లాలో పనిచేసేటువంటి మనకు సిబ్బంది కొరత, కొత్త రిక్రూట్మెంట్ అయ్యి కొత్త వాళ్ళు వచ్చినాక మనకు సిబ్బంది కొరత కొంతవరకు పోతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఒక 10 మంది కానిస్టేబుల్, ఒక యంగ్ కానిస్టేబుల్, మరియు ఒక సబ్ ఇన్స్పెక్టర్ని సెలెక్ట్ చేసి వాళ్ళని మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీషన్లో ఒక 10 రోజులు వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇప్పించి మరి ఈ రోజు నుంచి మనము ఒక 4 సెంటర్లలో నారాయణపేటలో 4 సెంటర్లలో ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా, మెయిన్ చౌక్, సత్యాన చౌరస్తా, బస్ స్టాండ్, ఈ 4 సెంటర్లలో మనము ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మరియు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు పబ్లిక్ ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో, స్కూలు పిల్లలు స్కూల్కు పోయే టైంలో, గ్రామాల నుంచి అమాయకులైనటువంటి ప్రజలు, ట్రాఫిక్ రూల్స్ ఎక్కువగా తెలియనటువంటి ప్రజలు, షాపింగ్ కోసము వాళ్ళ దినచర్యల కొరకు వచ్చేటటువంటి వాళ్లకు కొంచెం డైరెక్ట్ చేయడానికి మనము ఈ టైమింగ్ను సెలెక్ట్ చేసుకొని సాయంత్రం 7 తర్వాత జనరల్గా నిజం నారాయణపేటలో కొంచెం రద్దీ తగ్గిపోతుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ నుంచి సహకారము కొంతమేరకున్న మన ఎస్పీ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎస్పీ గారికి ధన్యవాదాలు. చేసిన ముఖ్య కారణం ఏంటంటే మన శ్రీ వెంకటేశ్వర గారు మాకు రిక్వెస్ట్ చేశారు, మా చైర్మన్ సునీల్ షరాఫ్ గారికి. మాకు అర్జెంటుగా ఒక 2 వెహికల్స్ కావాలి, మీరు మాకు కొంచెం సపోర్ట్గా చేయండి అని చెప్పిన వెంటనే మా శ్రీ సునీల్ షరాఫ్ గారు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఎమ్మెల్యే శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసేసి ఇది మేము ఇది నారాయణపేట అనేది ఈ కొత్త డిస్ట్రిక్ట్, ఈ జిల్లా
అభివృద్ధి కి మావంతు ఏదో చేయాలి అనే ఒక తపనతో ఒక ఒక గుడ్ డిసిషన్ ఒక గుడ్ డిసిషన్ తో మీ ముందుకు రావడం జరిగింది ఇలాంటివి ఇంకా ముందు ఎన్నో చేస్తామని మీకు చెప్పడం జరుగుతుంది అండ్ మా మేనేజ్‌మెంట్ శ్రీ సునీల్ షరఫ్ గారు అండ్ అవర్ ఎండి శ్రీ సుమన్ షరఫ్ గారు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది శ్రీ న్యూస్.